ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పరిపాలన కానివ్వండి మరి అనేక సందర్భాల్లో మీడియాలో మేము మాట్లాడడం జరిగింది ఈరోజు కూడా ప్రధానంగా మాట్లాడే దాంట్లో ఏంటంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన కంటే ముందు ఏం మాట్లాడినో రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వపరంగా ఏ రకంగా పరిపాలన ఉన్నది అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి కాకముందు ఎలాంటి వాగ్దానాలు చేసిండు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను ఎట్లా మర్చిపోయిండు అట్లాగే రెండు ప్రభుత్వాలు అటు బీజేపీ ప్రభుత్వం ఇటు టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఎన్నికల కంటే ముందు బీజేపీ ఇచ్చిన మోడీ గారు ఏదైతే చెప్పడం జరిగిందో ప్రతి పేదవాడికి బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి అకౌంట్లో వేస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు ఆ యొక్క 15 లక్షల రూపాయలకు 15 లక్షలు కాదు కదా 15 పైసలు కూడా ఏ అకౌంట్లో పడలేదు నంబర్ 2 సంవత్సరానికి 2 కోట్ల యొక్క యూత్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో చెప్పింది ఇప్పటివరకు కూడా ఆ యొక్క ప్రకటననే ఉంది కానీ ఇప్పటివరకు కూడా అది అమలు కాలేదు మూడవది ధరలను తగ్గి ప్రజలకు భారం కాకుండా ధరలను తగ్గించాల్సిన కేంద్ర ప్రభుత్వము చేసిన ప్రధానమైన మూడు ధరలు పెంచింది ఒకటి పెట్రోల్ ఒకటి డీజిల్ తర్వాత గ్యాస్ ఇది ప్రతినిత్యము పేదవాడు కానీ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కానీ ధనికుడు కానీ ప్రతిరోజు ఈ మూడు కూడా వాడకం ఉంటుంది పెట్రోల్ వాడతారు డీజిల్ వాడతారు గ్యాస్ వాడతారు ఇది ప్రతినిత్యము కానీ ఉన్నవాడి శాతం తక్కువ ఉంటుంది మధ్యతరగతి శాతం ఎక్కువ ఉంటుంది అది పేదవాడి శాతం ఎక్కువ ఉంటుంది అంటే ఇవన్నీ కలుపుకుంటే 80% 20% ఉన్నవాడు ఉంటాడు ఈ 80% భారతదేశంలో ఉన్న జనాభా మరి పెట్రోల్ మీద యూపీఏ ప్రభుత్వంలో 50 రూపాయలు అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత డబల్ అయిపోయింది అంటే 100 రూపీస్ అయిపోయింది ఇప్పుడు అంటే 250 రూపాయలు రోజుకి ఒక 5 లీటర్లు పెట్రోల్ పోసుకుంటే 250 రూపాయలతో 5 లీటర్లు పడితే ఇప్పుడు అది 250 ఇప్పుడు 500 రూపాయలు అయింది అంటే భారం పెరిగినట్టే కదా అట్లా డీజిల్ భారం కూడా పెరిగింది ఒక డీజిల్ భారం పెరగడం అంటే ఓన్లీ డీజిల్ వాడే బండ్లకే కాదు అది సామాన్య మానవకు కూడా వర్తిస్తుంది ట్రాన్స్పోర్ట్లో కూడా అది మానవుని మీద ఛార్జెస్ పడతాయి అవన్నీ కాబట్టి ఇది ఒకటి గ్యాస్ అయితే ప్రతినిత్యం పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు అందరూ వాడతారు అందరికీ అది భారం అయిపోయింది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ధరలు పెంచే దాంట్లో ఉంది అయితే ఈ దీన్ని మొదటి నుంచి కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంట్లో ఈ ధరలు పెంపుదల మీద చాలా సందర్భాల్లో పార్లమెంటు సమావేశాలు వ్యతిరేకించడం జరిగింది ఈ ధరలు భారం అవుతుంది ప్రజల మీద భారం అవుతుంది అనేది అనేక సందర్భాలు చెప్పినా ఎక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ధరలు తగ్గించే దాంట్లో ఎక్కడ ప్రయత్నం చేయలేదు ఇప్పటివరకు అదే సమయంలో ఎట్లయితే మేము పార్లమెంట్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మా ఎంపీలు పోరాడుతున్నారో ధరలకు సంబంధించి అట్లాగే అసెంబ్లీ రాష్ట్రంలోకి వచ్చినట్టయితే ఇక్కడ కూడా సరే వాళ్ళ ధరలు పెంచారు కదా అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు పొలిటికల్గా కౌంటర్ చేసిన సందర్భం కూడా ఉంది నేను ముఖ్యమంత్రిగా అని అడుగుతున్నా కేంద్రం పెంచినప్పుడు కాంగ్రెస్ మొదటి నుంచి కొట్లాడుతుంది మీరు అప్పుడప్పుడు తిట్టి తిట్టనట్టుగా కేంద్రాన్ని బీజేపీ ప్రభుత్వం తిడుతున్నారు గమ్మున కూర్చుంటున్నారు మరి ఒకరిని అనే ముందు మీరు నిన్న ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ప్రతిపాదన వచ్చి పంపడం జరిగింది వాళ్ళ ఎలక్ట్రిసిటీ యంత్రాంగం పరంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు ఇప్పుడు యూనిట్కి 50 పైసలు ఇప్పుడు కరెంటు మీద ఛార్జీలు పెంచడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల మీద
కరెంటు మోత మోగించింది, కరెంటు ధరల మోత మోగించింది. అంటే ఇప్పుడు యూనిట్కి 100 యూనిట్లకు సరే యూనిట్కి 50 పైసలు చొప్పున మీరు మీరు ఒక ప్రకటన చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ యూనిట్కి ఒక యూనిట్కి 50 పైసలు కదా, ఒక యూనిట్కి 50 పైసలు అన్నప్పుడు సరే ఒక ఇంట్లో 100 యూనిట్లే కాలుస్తారని ఇక్కడ లేదు. అది తెలియకుండానే ఇప్పుడు ఎవరు మీటర్ చూసుకుంటే కరెంటు కాలువరు కదా, మీటర్ చూడరు కదా. కాబట్టి ప్రతి పేదవాడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, ఫ్రిడ్జ్ ఉంటుంది, ప్రతి పేదవాడు టీవీ ఉంటుంది, ప్రతి పేదవాడికి అన్నీ ఉంటాయి. పేదవాడికి ఉన్నోనికే ఉండాలి, లేనోనికి ఉండొద్దని కాదు కదా ఇది. అందరము టీవీలు వాడతాము, మనం అందరము ఫ్రిడ్జులు వాడతాము, ఇంకా రకరకాలుగా అన్నీ కూడా కరెంటు వాడతాం మనం. ఇప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు 24 గంటలు ప్రజలు అడిగితే కాదు కదా, మీరే ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమని, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 24 గంటలు కరెంట్ ఇస్తాము అని మీరు అన్నారు. కానీ మేము 24 గంటలు ఇస్తామని అన్నారు, మీరు ఇస్తున్నారు, మేము ఇస్తలేరు అంటలేము. కానీ అదే రోజు పరిస్థితులు బాగా లేకపోతే మేము కరెంటు ఛార్జీలు కూడా ఆ టైం వస్తే పెంచుతామని ఎందుకు అనలేరు అప్పుడు మీరు? అంటే కరెంటు ఇస్తామని అన్నారు కానీ కరెంటు ఛార్జీలు పెంచుతామని అప్పుడు అనలేరు. కానీ ఇప్పుడు ఎందుకు పెంచుడు అనేది కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఇప్పుడు సరే ఎన్ని యూట్లు కాలుస్తారా, అందరి మీద ఎంత భారం పడుతుందని ఓవరాల్గా లెక్క తీస్తే దాదాపు 7,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారం పడుతున్నది. అంటే 7,000 కోట్లు నాటే జోక్, అంటే ప్రతి ఇంట్లో ప్రతి మానవుడి మీద 7,000 కోట్ల అదనంగా ఇప్పుడు కరెంటు బిల్లులు మీద పడుతున్నాయి. మరి ఈ మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మీరు ధరల మీద ధరలు పెంచి ప్రజల ఈపులు వెలగొట్టాలని కాదు కదా. మీరు ఇచ్చిన హామీ మీ అంతటే మీరే 24 గంటలు ఇస్తానని అన్నారు, ఇచ్చినప్పుడు ఈ ఛార్జీలు వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఛార్జీలు వేస్తామని ముందే మీరు ఎందుకు చెప్పలేదు? పెంచుతామని, అదనంగా ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతామని మీరు ఎందుకు చెప్పలేదు? కాబట్టి దీని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏంటంటే, తక్షణమే మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ప్రకటన చేసేదాన్ని మీరు విడ్రా చేసుకోవాలి. ఈ 7,000 రూపాయలు వాళ్ళకు భారం కావద్దు, ఎలాంటి ఛార్జీలు పెంచొద్దు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతున్నది. ఇది ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇది ప్రజల పక్షాన, ఎందుకంటే ప్రభుత్వము ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ప్రశ్నించేది అపోజిషన్ పార్టీ, అందులో ఈ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నది అది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ప్రతి అంటే తెలంగాణ ప్రజల మీద 7,000 కోట్ల భారం పడుతుంది కాబట్టి తక్షణమే ఛార్జీలు పెంచేదాన్ని విడ్రా చేసుకోవాలని మేము ఈ సందర్భంగా మీడియా ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. ఆల్రెడీ మేము పెట్రోల్ డీజిల్ గ్యాస్కి సంబంధించింది ఒక దిక్కు పోరాటం చేస్తున్నాం. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు అన్నారు ఒక మాట, ఒకవేళ ఈ ప్రభుత్వాలే దించకపోతే భవిష్యత్తులో మా ప్రభుత్వం ఎప్పుడొచ్చినా సరే పెట్రోల్ డీజిల్ గ్యాసులు ధర తగ్గించే దాంట్లో ఉంటాము అనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మేమేం తెలియజేస్తున్నాం అని అంటే ఈ కరెంటు ఛార్జీలు పెంచే దాంట్లో ప్రభుత్వం డ్రాప్ కాకపోతే ప్రజలకు ఈ కరెంటు ఛార్జీలు పెంచి ఎందుకంటే ఇది ఏ నెల నుంచి ఒక మార్చో ఏప్రిల్ నుంచో ఈ నెల ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతించము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా కరెంట్ ఛార్జీల పెంచే దాంట్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఈ ఛార్జీలు అమల్లోకి తెస్తే ప్రజా పోరాటం చేస్తాము. దీని మీద మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తది. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నాను, దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని, వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యునిగా నా నియోజకవర్గంలో కూడా కరెంటు వాడే ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ పక్షాన కూడా మాట్లాడుతూ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ స్టాండ్ కూడా గీదే ఉంటుంది. ఎవరు మాట్లాడినా, పీసీసీ మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఈ ఛార్జీలకు మద్దతు, ఛార్జీలు పెంచేదానికి వ్యతిరేకంగా ఉంటుంది. అందరము నేను ఈరోజు గాంధీ భవన్లో మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టదిగా. కాబట్టి దాన్ని ఇంకా ఏదో రాజకీయంగా ఇంకో ఆలోచన ఏముండదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇది ఉంటుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఒక్క మాట నేనేమంటున్నా అంటే, దయచేసి ఈ కరెంటు పెంచే దాంట్లో మా ఇంట్రెస్ట్ ప్రజలు తగ్గించాలని, వారి మీద భారం కావద్దని. కాబట్టి దీంట్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వ్యవహారం చర్చ ఇందులో అవసరం ఉన్నప్పుడు దానికి వేరే వేదిక నుంచి మాట్లాడతాం, కానీ ఈ సమస్యల సందర్భంలో అంతర్గత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మాట్లాడ. అవును, తప్పేముంది, ప్రతిపక్ష పార్టీగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ఎన్ఎస్వై పోరాటం చేసింది. మూడు నాలుగు రోజులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్టు, ఇప్పుడు విద్యార్థులు అనేది ఒక రాష్ట్ర విషయమే కాదు. మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను ప్రతిసారి కూడా అనేక సందర్భాల్లో చెప్పినాను, నేను ఏ పోరాటం చేసినా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా సంగారెడ్డి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమే అనేది చెప్తున్నా. ఒక శాసనసభ్యునిగా ఇప్పుడు విద్యార్థులు మా సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉండ్రి, అట్లాగే మా ఉమ్మడి జిల్లాలో, అంటే మెదక్ ఉమ్మడి జిల్లాలో 18,000 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళకి లాభం అయితే జరిగింది. పోరాటం చేసిన ఆ పోరాటం చేసే ప్రక్రియలో ప్రభుత్వాలు స్పందన సానుకూలంగా చేసినప్పుడు కృతజ్ఞతలు చెప్పుడు తప్పు కాదు. అట్లా అనుకుంటే నిన్న రెండు మూడు సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ గారు నిన్న ఏది ఈ ఓమిక్రా దానికి సంబంధించి ప్రభుత్వము కొంత నిర్ణయం సానుకూలంగా తీసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా బీజేపీ ప్రభుత్వం మంచి నిర్ణయం చేసిందని సమర్థించారు. అది సిస్టమ్, అది